శ్రీరామజయం సకల పూజలు డాట్ కామ్ ఆత్మీయులకు స్వాగతం గణపతి పూజ గణపతి పూజలో అంతరార్థం ఏమిటి ఈ ప్రశ్నను వేసుకుంటే చాలా సమాధానాలు వస్తాయి గణపతులు కనిపిస్తారు పదహారు గణపతులు ముప్పది రెండు గణపతులు ఏవది గణపతులు అనేక తంత్ర గ్రంథాలలో అనేక గణపతి రూపాలు వేదములో ఉన్న గణపతి పురాణాలలో ఉన్న గణపతి శాస్త్రాలలో ఉన్న గణపతి స్మృతి గ్రంథాలలో ఉన్న గణపతి ఇతిహాసాలు పురాణాలలో ఉన్న గణపతులు వేటికి వాటికి వేరు వేరు రూపాలుగా మనకు సనాతన భారతీయ సారస్వతం ఇలా వర్ణించింది గణానా ఆం త్వా గణపతి గుంభవామహే అన్న మంత్రంలో ఉన్న బ్రహ్మణస్పతి ఆ గణపతి రూపం పురాణాలలో ఉన్న గణపతి రూపం కాదు నిశిషి ఈద గణపతే అందులో ఉన్న ఋగ్వేద మంత్రంలో ఉన్న గణపతి రూపం ఈ రూపం కాదు యజ్ఞాగాది క్రతువులను కాపాడేటటువంటి ఇంద్రులకు ఉండేటటువంటి అనేక నామములలో ఒక నామం బృహస్పతి బ్రహ్మణస్పతి విష్ణుపరంగా చెప్పబడిన అది అటువంటి ఆ గణపతిని బంధువుగా గజవదనుడిగా లంబోదరుడిగా విఘ్న వినాశకుడుగా విఘ్నాధిపతిగా విఘ్న కారకుడుగా అనేక రూపాలుగా మనం స్తోత్రం చేస్తూ ఉన్నాం శాస్త్రాన్ని అనుసరించి కన్యా రాశికి సంబంధించిన ఈ గణపతి పన్నెండవ భాగం అయినటువంటి మీద రాశిని నూట ఎనభై డిగ్రీలలో చూస్తాడు కాబట్టి మనకు ఉండే అప్పులు దుఃఖాలు కష్టాలు బాధలు ముఖ్యంగా రుణాలు ఇవన్నీ కూడా తొలగించే శక్తి గణపతిదే వివాహం ఆలస్యం కావడం వినాయక శాంతి అన్న పేరిట శాంతి కమలాకరంలో ఉండే ఒక ప్రక్రియ ఇలా ఆరవ స్థానం శత్రుక్షేత్రం కాబట్టి సహజంగా ఉన్నటువంటి ఆ కన్యా రాశికి సంబంధించిన ఆధిపత్యంతో ఉన్నవాడు కాబట్టే గణపతికి ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి పత్ర వినాయకుడిగా పత్రితో పూజ చేయడం తల తొలగించి మళ్ళీ తల పెట్టుకున్నాడు కాబట్టి ఇరువది ఒక్క సంఖ్యలో ఆ గణపతికి పత్రి సమర్పించడం మాచీ మాచి పత్రయామి ఇలా పత్రి ఇరువది ఒకటి సంఖ్య జన్మించిన తర్వాత మన దేహానికి కూడా ఇరవై ఒకటవ రోజు అంటే ఒక సంస్కారాన్ని ఆచరిస్తుంది సనాతన సంప్రదాయం జన్మించిన పిదప ఎనిమిది విధాలుగా ఉండేటటువంటి దుఃఖములు ఆ శిశువును ఆశ్రయిస్తాయి కేశినీ శివలోమిని ఖజా పోజోపకాశిని అన్న పేరిట వైదిక మార్గం ఈ ఎనిమిది మంది రూపాలకు రాక్షసనామాలను అందించింది బాలకృష్ణునకు కూడా బాల్యంలో పూతన శకటాసురుడు తృణావర్తుడు ఇలాగా అనేక రాక్షసుల యొక్క పీడ కీడు ఉన్నది కదా ఇవన్నీ కూడా బాలారిష్టములు అన్న పేరుట చెప్పబడ్డాయి ఇవన్నీ తొలగిన పిదప బొటనవేళ ముల్లోకమున చూచి ఆనందపడు నోరులోని యోగి వలె ఉండే నిమిత్తమై ఇరువది ఒకటి రోజుతో ఆ పిల్లవాడికి పేరు నామకరణం ఏర్పాటు చేస్తారు కనుకనే వినాయకుడి పూజలో ఇరవై ఒకటి సంఖ్య ఇంత ప్రధానమైనది గరిక మృతి లేనటువంటిది ఈ గరికకు సనాతన ధర్మం వేదం అద్భుతమైనటువంటి విలువలను జోడించి మనకు తెలియజేసింది అపూర్వమైన విలువల గల ఔషధీ విలువలు గల ఆ మొక్క గరిక గణపతిని గరికతో పూజిస్తాం అవలాసురుడు పురాణ కథ కాని నిజానికి ఇందులో ఉన్న అంతరార్థం ఏమిటి అంటే ఈ గరిక సహస్రపరమాదేవి శతమూల శతాంకుర సర్వం హరతుమే పాపం దుర్వా దుస్వప్న నాశని దుర్వా శతమూల వేలాది 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 మూలములతో మరణం లేకుండా ఉండేటటువంటిది మనం కూడా మరణం లేకుండా ఉండేటటువంటి ఆనందకరమైన జీవితాన్ని గడపాలి ఆనందంగా ఉండగలగడమే అమృతత్వము దుఃఖంతో ఉండడమే మృతత్వము మృతత్వం అంటే శరీరం ఉన్నా కూడా ఆ మనిషి ప్రాణం లేనట్లుగానే ప్రవర్తిస్తూ ఉంటాడు ఆనందం లేని పక్షంలో కనుక తొండం విరగొట్టుకున్నాడు భారతం రాయడం కోసం చిన్న కన్నులు ఏదైనా చూస్తాడు పెద్ద చెవులు అన్నీ వింటాడు అనేక అంతరార్థాలతో కూడుకున్న అర్చన వినాయకుడి అర్చన వినాయకుడిని అర్చిస్తే సమస్తము మనం పొందగలుగుతాం వినాయకుడికి సంబంధించిన అంతరార్థాలలో అర్చనలలో ఇవి కొన్ని మాత్రమే వినాయకుడి అనుగ్రహం కోరుదాం వినాయకుడిని పూజిద్దాం సకల పూజల ద్వారా గణపతిని స్తోత్రం చేద్దాం అంతర్ కోరుదాం శుభమస్తు